తీసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐవీరెడ్డి ఆరోపించారు. కొమ్మనూరు ఎక్కనపల్లిలో రావాలి జగన్ కావాలి జగన్ నినాదంతో గడప గడప కార్యక్రమం నిర్వహించారు. కొమ్మనూరులో నిర్వహించిన గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఐవీరెడ్డి మాట్లాడుతూ పింఛన్లకు అర్హత ఉన్నా కూడా మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కులం మతం చూడలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అధికార పార్టీ నేతలు వివక్ష పనికిరాదన్నారు. పేదలకు గృహాలు మంజూరు చేయడంలో అధికార పార్టీ నేతలకు వివక్ష పనికిరాదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికి అందడం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు పసుపు రంగులో ఉన్నవారికి అందుతున్నాయన్నారు. పేదల గోడు పట్టించుకునే పరిస్థితుల్లో టీడీపీ నేతలు లేరన్నారు. ఇలాగే ఉంటే పేదల కోపానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. జగనన్న తీసుకువచ్చే నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి అభివృద్ది ఫలాలు అందుతాయన్నారు. వైసీపీ ఆసరా పథకం క్రింద డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. అలాగే వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. 25 లక్షల ఇళ్లను కట్టించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకోబోతున్నారన్నారు. ప్రతి అవ్వకు తాతకు 2000 రూపాయలు పింఛన్లు ఇస్తామన్నారు. 45 సంవత్సరాలు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 75,000 దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తామన్నారు. పేదింటి పిల్లలు చదువుకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. 8 లక్షలు ఖర్చైన ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామన్నారు. రైతు భరోసా పథకం క్రింద ప్రతి సంవత్సరం జూన్ నెలలో 12,500 రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి రైతుకు బోరు వేయించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గిట్టుబాటు ధర కల్పించడం, ధర స్థిరీకరణకు 3,000 కోట్ల రూపాయల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో శీలం బాల అంకిరెడ్డి, బారెడ్డి రమణారెడ్డి, పల్లా ప్రతాప్రెడ్డి, కాశీరెడ్డి, వెంకటరామిరెడ్డి, హిమాం సాహెబ్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో కరువుతో అల్లాడిపోతున్న రైతులందరూ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో రైతు భరోసా కింద జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తనాల కోసం ప్రతి సంవత్సరం కూడా నేరుగా 12,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రేపు జగనన్న చేయబోతా ఉన్నారు. అదే విధంగా ప్రతి రైతు కూడా 1,50,000 నుంచి 2 లక్షలు అయ్యే ఖర్చు అయ్యే ప్రతి రైతు కూడా ఒక బోరు వేపించే పరిస్థితి రేపు జగనన్న తీసుకుని రాబోతా ఉన్నారు. ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తారు. మా అక్క జిల్లలందరూ కూడా డాక్రా మహిళలు పూర్తిగా రుణమాఫీ చేస్తారని చంద్రబాబు నాయుడు మోసం చేసిన తర్వాత ఎర్రగొండపాలెం ఈ పేరు వినగానే నల్లమల్ల ప్రాంతం గుర్తుకు వస్తుంది. నీటి వనరులు